క్షమించు తల్లి, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అపజయం పొందినవాడు ఆజ్ఞాపించలేడు కదా. అంతేనా నా దుఃఖానికి? అంతే లేదా? ప్రపంచమంతా నిర్వీర్యమైపోయిందా స్వామి? ధర్మానికి ఆస్కారమే లేదా అమ్మా? ధర్మం భీష్ముడి పక్షాన్నే ఉంది, కాబట్టే నన్ను గెలువగలిగాడు. ఆడదాని హృదయావేదన గ్రహించలేని మీరింకేమంటారు? అబల్లని కదా మీరంతా కలిసి నన్నింత నిరాదరణ పాలు చేశారు. మీ హృదయాలు పాషాణ, మీకు స్త్రీలంటే దయాదాక్షిణ్యాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. అకారణంగా ఆవేశపడకంబ, శాంతి. శాంతిస్తాను, శాంతిస్తాను. ఇప్పుడు కాదు, నన్ను ఈ అవస్థలో పాలు చేసిన ఆ భీష్ముడు అంతు చూడాలి. ఆడదాని ఉసిరంటే ఆసన్న మృత్యు అన్న సత్యం లోకాలకి చాటాలి. అప్పుడు శాంతిస్తాను, అప్పుడు శాంతిస్తాను. తపస్సుకు మెచ్చాను. మహాదేవ, మహాదేవ, నీకేం వరం కావాలో కోరుకో. మహేశ్వర,
నా మూలాన్ని ఆ భీష్ముడు మరణించేటట్టు వరం ప్రసాదించండి. తథాస్తు. కానీ అంబా, నీ కోరిక ఈ జన్మలో సిద్ధించదు. వచ్చే జన్మలో నీవు ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మించి శిఖండి అనే పేరుతో కుమారుడిగా పెరిగి భీష్ముని మరణానికి కారణమవుతావు. కృతార్థురాలను.